లోని పాత్రలు, గిన్నెలు, తటాలాలు, గ్లాసులు ఎవరిని ఉద్దేశించడం కావు. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీ మనోభావాలు, జీలకర్ర, ఆవాలు మడిచి మీ పర్సులోనే పెట్టుకోండి. ఈసారి ఏంటంటే 88 మంది కొత్త ఎమ్మెల్యేలు అయ్యారు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి, కొత్త రక్తంతో, కుత్త కుత్తలాడే రక్తంతో. బట్ ఫర్ ఎ చేంజ్ ఉండలు చరించుకునే యువ రక్తం కావాలి. తాస్తికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు తెలిసే జగన్ ఎలాంటి వాడో. సొంత బాబాయ్నే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే ఘోరకేసి కొట్టిన వాడు, మీరు చెప్తారు నా సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే మారిపోతుంది, యుద్ధంతో కూల కొడితేనే కింద కూర్చుంటాడు. అలా లేదనే బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి. అంటే ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు? లైక్ కొట్టండి అన్న, ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. ఇంటికే వస్తానన్నారు. నేను 10కి రాను, మరి 11కే వస్తా, 11కే వస్తా. వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. రాణి పాపం ఏ రాజ్యాంగం రాసింది ఒక వ్యక్తిని మీ గుండెల మీద పచ్చపట్టు పొడిపించుకోమని? ఏ రాజ్యాంగం రాసింది ఒక ఆడబిడ్డ అన్న అని ప్రేమగా పిలిచే పదం? రాజ్యాంగం రాసింది ఒక తల్లి వచ్చి నాన్న నాకు నా కొడుకు అని చెప్పి ఆప్యాయతగా మాట్లాడేది. దేవుడు ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడంటే అతన్ని ఏదో మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం. నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు చల్లగా ఉండని పెద్దలు మాట్లాడే ఏ రాజ్యాంగం రాసిచ్చింది? నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడవరకు జగజ్జనంలో ఐక్యమయ్యే వరకు మీరు నేను మీకు రుణపడి ఉంటాను. ఆ అహంతో మొత్తం రాజధాని అనేది కొలాప్స్ అయిపోయింది అని అంటున్నారు కదా. అవునండి. మూడు రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది? దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారు? ఒక రాజధాని ఉంటే ఏంటి చెప్పాను, ముగ్గురు అమ్మలు ఉంటే ఏంటి, ముగ్గురు నాన్నలు ఉంటే ఏంటి, అలాగే ఇది కూడా. ముగ్గురు నాన్నలు ఉన్నారనుకోండి, ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి. ముగ్గురు అమ్మలు ఉన్నారనుకోండి, ఏ అమ్మ దగ్గర పడుకోవాలో తెలియదు. బొక్కబడింది ఎంతది? Why not? నా గురించి ఏమనుకుంటారా? నీ గురించా? అది ఎన్నో అది ఎన్నో.
జగనన్న, జగనన్న మీకు నా సెల్యూట్, అన్న మీకు నా సెల్యూట్. ఊహండి, ఇష్టపూర్వకంగా నేను ఒక ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. ఈ రోజు సుప్రీం కోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. ఒక ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. ఆయన సుప్రీం కోర్టే చెప్పింది కదండి, సమంతర్ కూడా తప్పేముంది. నేను మనిషినండి, ఉమెన్ని. ఇష్టపూర్వకంగా నేను ఒక ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. మీరెవరు అడగటానికి, మీరెవరు అడగటానికి అంటున్నారు? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మీరు కరెక్ట్ కాదు, మీలాంటి వాళ్ళు జనాలకు అవసరం లేదు. వీళ్ళంతా మారరా, చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మంచి బట్టలు వేసుకోవడం రైటే, మినిస్టర్లతో మాట్లాడచ్చు, ఎంపీతో మాట్లాడచ్చు, కానీ పిల్లలు కనకూడదు సార్. డాక్టర్ ఏం పర్వాలేదు కదా, బొక్క పడింది. నేను ఒక చిన్న కథ చెప్పి నేను ఇంటర్వ్యూ. $10,000 అంట ఆ కథ ఏదో చెప్పారైతే, అమెరికాలో ఒక హోటల్లో ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. $12,000 కథ ఏందో చెప్పు, 5 ఏళ్ల క్రితం. భగవంతుడా, అయితే ఆయనని దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు. దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడైన పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుల కొలువు తీరు ఉన్నటువంటి దత్తుడే ఆయన్ని పుత్రుడుగా చేసుకుని విజయాన్ని కైవసం చేశారని. చెప్పాడు అక్కడికి వెళ్ళి, అవును నేను దత్తాత్రేయ పుత్రుడు అని చెప్పాడు. ఇదంతా తొక్క తొండి తొర్రి. సో ఎవరు దత్తపుత్రులో ఎవరు చెత్తపుత్రులో? తీర్పును బట్టి అర్థమైపోయింది కదా. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. తాడేపల్లి ప్యాలెస్ లో తిరుమల ఆలయాన్ని పునఃసృష్టించారు చెబితే బాగుండదు కానీ ఎవడో కామెంట్లో పెట్టాడు. ఇంతవరకు నాకు అసలు ఈ తిట్టుకి అర్థం తెలియలేదు, ఇప్పుడే అర్థమైంది అన్నాడు. ఏంటి మమ్మీ ఎవడు తిట్టు అంటే కింద గుడి సెట్ ఎదవా అని తిడుతుంటారు. ఎవడంటే గుడి సెట్ వేసిన గుడికి సెట్. రాథా 550 స్టీల్ TMT. నేను ఆశ్చర్యపోయాను, తొందా ఇలా మార్చొచ్చా? నేను పలానా సందర్భాల్లో నేను తప్పు చేశాను కాబట్టి మీరు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఏది అడిగినా కూడా నీ ఇష్టానికి మాట్లాడుతున్నా. మూతి మీద కొట్టానంటే పళ్ళన్ని రాళ్ళు చేతుల్లో పడతాయి. అవునా? మహేష్ గత్తి గారు చూసుకోవాలా? ఇలా తగలంటాను చివరి ఆఖరికి. రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. పాపం చేసిన ఈ వ్యక్తి తన రెండు చేతులు ఆ గొర్రెపిల్ల తల మీద ఉంచుతాడు. అంటే ఈయన పాపం అంతా ఆ గొర్రెపిల్లకు ఆపాదిస్తున్నాడన్నమాట. ఒకసారి అమ్మాయి జాగుతుంది, క్షణంలో ఈ వ్యక్తి పాపం అంతా ఆ గొర్రెపిల్ల మీదకి వెళ్తుంది. అదే క్షణంలో ఆ గొర్రెపిల్ల పరిశుద్ధత అంతా ఈ వ్యక్తి మీదకి వస్తుంది. అంటే ఈ వ్యక్తి తన చేతులు ఆ గొర్రెపిల్ల తల మీద పెట్టినప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి అర్థమైందిరే, ఈ వ్యక్తి పాపమంతా ఆ గొర్రెపిల్ల తీసుకుంటుంది, ఆ గొర్రెపిల్ల నీతి అంతా ఈ వ్యక్తి సొంతం అవుతుంది.
ఊహిస్తేనే భయంకరంగా ఉంది. తర్వాత గొర్రె పిల్లను బలి ఇస్తారు, అంటే ఈ వ్యక్తి పాపమంతా ఆ గొర్రె పిల్లకు శిక్ష పడినట్టు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. ఉచిత ఇసుక అన్నారా లేదా? అవునంటే అన్నా ఉంటారు కదండి. ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం, డిపోల దగ్గర ఇసుకుంటది వెళ్ళి తెచ్చుకోవడమే అని చెప్పాను అనుకున్నాం. ట్రాక్టర్కి ఎడ్ల బండి ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోవచ్చు, నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. ఇసుక ఫ్రీ, కానీ సేనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు 1400 రూపాయలు అంట. అంటే 1394. అటు చూడుబే, టన్ను 1300 కాదు, ట్రాక్టర్ ఇసుక 1300. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నువ్వు ఒక ఐటీ మంత్రి మరి అప్పుడు ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి. నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రానీకు రానీకు. సూపర్ సిక్స్ లో పెట్టాడు, మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది. మా పన్నులకు ఉద్యోగాలు లేవంటే మెగాసి హామీ ఇచ్చాను. మొదటి సంతకం పెడతానని చెప్పాను, మొదటి సంతకం పెట్టాను, క్యాబినెట్ మొదటి క్యాబినెట్ లో పెట్టాను, ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. నాన్న కొడాలని, మీరు వచ్చిన ఫస్ట్ 1 మంత్ ఇసుక ఆపేశారు, అన్నా క్యాంటీన్లు కూలగొట్టి పేదవాడి కడుపు మీద కొట్టారు, ఇతను ఈ 1 మంత్ లో చేసే పనిలో మీరు ఎంత చేశారంటే 50-50. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు, మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు, కుంభాలు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది, అబద్ధాల పార్టీ. ఏమన్నాడు నన్ను అన్నాడా? రా ఇక్కడ కుట్టు. ఆ పార్టీనే అబద్ధాల ఫ్యాక్టరీ అని, వాళ్ళ కడుపు అంతా అబద్ధాలు అంటే, ఆ పొట్ట నిండా అబద్ధాలు తప్ప ఏమీ ఉండదు.